ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం. మనం మన మునుపటి వీడియోలో త్రికోణమితీయ నిష్పత్తుల గురించి అధ్యయనం చేశాం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని విశిష్ట కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు, అనగా ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఆఫ్ సమ్ స్పెసిఫిక్ యాంగిల్స్ గురించి అధ్యయనం చేస్తాం. రాజు వద్ద లంబకోణ త్రిభుజం మరియు సిమ్రన్ వద్ద సమబాహు త్రిభుజాలు ఉన్నాయి. వాటి అల్పకోణాల త్రికోణమితీయ నిష్పత్తిని వారు కనుగొనాలి. కాబట్టి రాజ్ మరియు సిమ్రన్ వాటిని ఎలా కనుగొంటారో మీరు చెప్పగలరా? రండి, మొదట మనం 45 డిగ్రీల కోణం యొక్క త్రికోణమితీయ నిష్పత్తుల గురించి తెలుసుకుందాం. రాజు వద్ద ఒక లంబకోణ త్రిభుజం ఎల్ఎంఎన్ ఉంది. ఇక్కడ కోణం ఎల్ యొక్క విలువ 45 డిగ్రీలు. దాని ఆసన్న భుజం ఎల్ఎం, పొడవు ఏ మనకు తెలుసు. 45 డిగ్రీల కోణం యొక్క అన్ని త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొనడానికి మనకు ఒక త్రిభుజం యొక్క అన్ని భుజాల కొలత అవసరం. రండి చూద్దాం. ఒక త్రిభుజం యొక్క 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసు. అందువల్ల త్రిభుజం ఎల్ఎంఎన్ యొక్క మిగిలిన కోణం ఎన్ యొక్క విలువ 45 డిగ్రీలు ఉంటుంది. అనగా కోణం ఎల్ మరియు కోణం ఎన్ యొక్క విలువ సమానం. కాబట్టి భుజం ఎల్ఎం మరియు ఎంఎన్ సమాన పొడవు కలిగి ఉన్నాయని మనం చెప్పగలం. అంటే ఇది సమద్విబాహు త్రిభుజం. కాబట్టి చెప్పండి, భుజం ఎల్ఎన్ పొడవు ఎంత? సరిగ్గా చెప్పారు. దీనికోసం ఇక్కడ మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాం. దాని నుండి మనకు భుజం ఎల్ఎన్ యొక్క కొలతను ఏ వర్గమూలం 2 లభిస్తుంది. ఈ త్రిభుజంలో ఎల్ మరియు ఎన్ 2 కోణాల విలువ 45 డిగ్రీలు. కాబట్టి రండి, ఇక్కడ మనం కోణం ఎల్ కొరకు త్రికోణమితీయ నిష్పత్తుల గురించి చర్చిద్దాం. త్రిభుజం ఎల్ఎంఎన్లో లంబకోణం యొక్క ఎదురుభుజం కర్ణం ఎల్ఎన్ మరియు ఎల్ కోణానికి ఎదురుభుజం ఎంఎన్ మరియు ఆసన్న భుజం ఎల్ఎం. రండి సైన్ ఎల్ అనగా సైన్ 45 డిగ్రీల గురించి చర్చిద్దాం. మనం మునుపటి వీడియోలో చూసినట్లుగా ఏదైనా కోణం తీటా యొక్క సైన్ విలువ దాని ఎదురుభుజం మరియు కర్ణం యొక్క నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అనగా త్రిభుజం ఎల్ఎంఎన్లో సైన్ 45 డిగ్రీల కోణం యొక్క విలువ కోణం ఎల్ యొక్క ఎదురుభుజం మరియు కర్ణంకు సమానంగా ఉంటుంది. ఇక్కడ ఎదురుభుజం యొక్క పొడవు ఏ మరియు కర్ణం ఏ వర్గమూలం 2. దానిని పరిష్కరించగా సైన్ 45 డిగ్రీల విలువ 1/√2 లభిస్తుంది. కాబట్టి కాస్ 45 డిగ్రీల విలువ ఏమిటో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. దీనికోసం కోణం ఎల్ యొక్క ఆసన్న భుజం మరియు కర్ణం యొక్క నిష్పత్తిని తెలుసుకుంటాం. దీనిని పరిష్కరించినప్పుడు కాస్ 45 డిగ్రీల విలువ 1/√2 లభిస్తుంది. గమనించండి, సైన్ 45 డిగ్రీలు మరియు కాస్ 45 డిగ్రీల విలువలు సమానం. అంటే వాటి విలోమం కోసెక్ మరియు సెక్ 45 డిగ్రీల విలువలు కూడా సమానంగా ఉంటాయని మనం చెప్పగలం. అదేవిధంగా మనం ట్యాన్ 45 డిగ్రీల గురించి పరిశీలిస్తే ట్యాన్ టీటా సైన్ టీటా బై కాస్ టీటాకు సమానమని మనకు తెలుసు. మరియు సైన్ 45 డిగ్రీలు మరియు కాస్ 45 డిగ్రీల విలువలు సమానం. వాటి నిష్పత్తి నుండి ట్యాన్ 45 డిగ్రీల విలువ 1 లభిస్తుంది. అందువల్ల దాని విలోమం అనగా కాట్ 45 డిగ్రీల విలువ కూడా 1 లభిస్తుంది అని మనం చెప్పగలం. రండి 45 డిగ్రీల కోణాల త్రికోణమితీయ నిష్పత్తులను ఒక పట్టికలో సూచిద్దాం. ఈరోజు ఈ వీడియోలో మనం 45 డిగ్రీల కోణాల త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొన్నాం. తదుపరి వీడియోలో మనం సిమ్రన్ ఏ విధంగా 30 డిగ్రీల మరియు 60 డిగ్రీల కోణాల త్రికోణమితీయ నిష్పత్తులను కనుగొంటుందో చూద్దాం.